ప్రభుత్వంలో మంత్రులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తమ ప్రభుత్వం వచ్చాక ప్రజావాణి నిర్వహించి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నామని అన్నారు మంత్రి కొండ సురేఖ. రాష్ట్రంలో కుల వివక్ష తొలగించేందుకే కులగణన చేపట్టినట్లు మంత్రి తెలిపారు. కులగణనతో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని అన్నారు. తమ నేత రాహుల్ గాంధీ కులంతో బీజేపీకి ఏం పనిని కొండ సురేఖ నిలదీశారు. కులపత్రంతో బీజేపీ వాళ్ళు రాహుల్ ఇంటికి వెళితే కులం పేరు చెబుతారని అన్నారు. మతతత్వ రాజకీయాలు చేయడమే బీజేపీ పని అని అన్నారు. సామాన్యునికి కానీ ఒక ఎమ్మెల్యేకు కానీ ఒక మంత్రికి కానీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో ఒక అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన సందర్భం లేదు. ప్రగతి భవన్ లో కానీ సెక్రటేరియట్ లో కానీ వాళ్ళకి సమస్యలు చెప్పుకునే వేదిక కూడా లేనటువంటి పరిస్థితి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి భరత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రజాస్వామ్య పద్ధతిలో మరి పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకున్నారు, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ మరి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత మేము ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి సామాన్యులకు అక్కడ వాళ్ళ సమస్యలు చెప్పుకునే వేదికను ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజావాణి పేరిట ఆ రోజు నుంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మతతత్వ పార్టీ బీజేపీ ఎప్పుడు కూడా మతాల గురించి మతాల మధ్యలో చిచ్చు పెట్టే దాని గురించే బీజేపీ పార్టీ పనిచేస్తుంది. కానీ ప్రజల అవసరాల కోసం కానీ ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎప్పుడు కూడా పనిచేయదు. నిజంగానే వాళ్ళకి ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ కులంతో వాళ్ళకి ఏం పని, ఈ కులగణన గురించి మరి చెప్పమనండి, ఈ కులగణనతో రాహుల్ గాంధీ ఇంటికి వమ్మనండి, ఆ పత్రం పట్టుకొని ఆయన చెప్తాడు కదా ఆయన కులం ఏంటో.